ఫ్రెండ్స్ ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగినాయి మనకు మొత్తం ఐదు వందల పోస్టులు ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు మనకి ఇక్కడ సిఎల్ఆర్పి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అదేవిధంగా యంగ్ ఫెలో కింద ఈ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారు ఇక్కడ స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి అయితే మనకి పది పోస్టులు సిఎల్ఆర్పికి రెండు వందల యాభై పోస్టులు అదేవిధంగా యంగ్ ఫెలోకి రెండు వందల యాభై పోస్టులు మొత్తం ఐదు వందల పది పోస్టులు అనేవి రిలీజ్ అయ్యి ఇవి చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ ఎవరు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎందుకంటే ఎవరు మిస్ కాకండి ఇలాంటి నోటిఫికేషన్ స్ అయితే ఎప్పుడు రావు ఫ్రెండ్స్ మనకి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే ట్వంటీ ఫిఫ్త్ జులై స్టార్ట్ అయ్యి మనకి టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు టైం అయితే ఉంది సో అందరూ అప్లై చేసుకోండి మనకి స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కేజీ లిమిట్ అయితే థర్టీ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ ఆన్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పాడు యంగ్ ఫిలోకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ క్లస్టర్ లెవర్ రిసోర్స్ పర్సన్ కి ఫార్టీ ఇయర్స్ ఆన్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పాడు స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో వాళ్ళకి ఎటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అవసరం లేదు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంజనీరింగ్ కాకుండా మిగతా వేయం చదివినా వాళ్ళకైతే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలి ఎకనామిక్స్లో కానీ రూరల్ డెవలప్మెంట్లో కానీ రూరల్ మేనేజ్మెంట్లో కానీ పొలిటికల్ సైన్స్లో కానీ సోషియాలజీ కానీ సోషల్ వర్కల్ కానీ డెవలప్మెంట్ స్టడీస్ కానీ అండ్ సిమిలర్ డిసిప్లిన్స్ అని చెప్పాడు ఇంకా టెన్త్కి వచ్చేసటికి సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలి ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనే ఉండాలి ఇంకా గ్రాడ్యుయేషన్ అంటే మనకి డిగ్రీలో వచ్చేసటికి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ పర్సెంట్ అనేది ఉండాలి ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసేపటికి ఫైవ్ ఇయర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావ్ వర్క్డ్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ఇంప్రూవింగ్ గవర్నెన్స్ అండ్ పార్టిసిపేటింగ్ ప్లానింగ్ రెస్పెక్టింగ్ ఆఫ్ జీపీస్ అని చెప్పాడు ఇలా విషయానికి వస్తే దీనికి కూడా మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటే ఎటువంటి పీజీ డిగ్రీ అనేది అవసరం లేదు ఒకవేళ ఇంజనీరింగ్ కాకుండా మిగతా వేము చదువుకున్నట్లు ఇందాక చెప్పాను కదా సేమ్ యాజ్ దానికి చెప్పినట్టు దీనికి కూడా మనం చదువు ఉండాలి ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఫెస్టర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్కి అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏ స్ట్రాంగ్ ఎస్హెచ్జి బ్యాక్గ్రౌండ్ ఆస్ ఎ గ్రూప్ ఆఫ్ లేడర్ ఫర్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పాడు ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వస్తే స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి టెన్ పోస్టు యంగ్ ఫెలోకి టూ ఫిఫ్టీ పోస్ట్ క్లస్టర్ లవర్ రిసోర్స్ పర్సన్కి టూ ఫిఫ్టీ టోటల్ ఫైవ్ టెన్ పోస్ట్ అనే ఇచ్చాడు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయబోతున్నాడు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు క్రియేటింగ్ క్లస్టర్స్ ఆఫ్ మోడల్ గ్రామ్ పంచాయతీ టు అచీవ్ హోలిస్టిక్స్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంత్ ఆఫ్ జీపీస్ అండ్ ఎంటేబుల్మెంట్ ఆఫ్ క్వాలిటీ జీపీడిపి అక్రాస్ అని చెప్పాడు సో ఎంపవరింగ్ ఎంపవరింగ్ గ్రామ పంచాయతీస్ మీద ఈ ప్రాజెక్ట్ మీద మీరు వర్క్ చేయబోతారని ఇంకా స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి అయితే యాభై ఐదు వేలు ఎంక్ఫోల్ ముప్పై ఐదు వేలు క్లస్టర్ లెవెల్ రిసోర్స్ పర్సన్కి అయితే పన్నెండు వేల ఐదు వందలు శాలరీ అనేది ఉంటుంది మీకు ఎటువంటి ఎగ్జామ్ లేదు ఫ్రెండ్స్ కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్ టెన్త్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అప్లై చేసుకోవడానికి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను అదే విధంగా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసుకునే ముందు ప్రతి ఒక్కరు అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చదవండి సో అందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి నేను వెన్నై రిప్లై చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ మీద ట్యాప్ చేయండి నా వీడియో మీకు నచ్చిందను కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది షేర్ చేయండి